బిగ్ బాస్ తెలుగు 8 విజయవంతంగా 11వ వారంలోకి ప్రవేశించింది. మరికొద్ది వారాల్లో బిగ్ బాస్ తెలుగు సీజన్ కి ఎండ్ కార్డ్ పడనుంది. ప్రస్తుతం హౌస్ లో ఫ్యామిలీ వీక్ నడుస్తుండగా ఇప్పటికే రోహిణి, నబిల్ కుటుంబ సభ్యులు వచ్చి సందడి చేశారు. 11వ వారం 6 కంటెస్టెంట్స్ నామినేషన్ లో ఉండగా ఆన్లైన్ లో జరుగుతున్న ఓటింగ్ లో ఎవరు టాప్ లో ఉన్నారు, ఎవరు లీస్ట్ లో ఉన్నారు? సోమవారంతో నామినేషన్స్ రచ్చ ముగియడంతో తిరిగి మంగళవారం నుంచి ఫ్యామిలీ వీక్ కు శ్రీకారం చుట్టారు బిగ్ బాస్. బుధవారం హౌస్ మేట్స్ కబుర్లు చెప్పుకుంటూ ఉండగా ఇంటి సభ్యులంతా ఫ్రీజ్ మోడ్ లో ఉండాలని బిగ్ బాస్ అంటాడు. ఇంతలో కంద అనే పిలుపు వినిపించగా అది నిఖిల్ వాళ్ల అమ్మ సులేఖ గొంతు. ఆమె వెనకాలే వచ్చి కొడుకును హత్తుకుంటుంది. తర్వాత ఒక్కొక్క కంటెస్టెంట్స్ ని పలకరించారు. ఏడుస్తున్న తేజాని హత్తుకుని నేను మీ అమ్మనే అనుకో అంటూ హత్తుకున్నారు. తర్వాత కొడుకుతో పర్సనల్ గా మాట్లాడిన సులేఖ, యష్మితో జాగ్రత్త, గ్రూపిజం చూపించొద్దు, ఇకపై ఇండివిజువల్ గానే ఆడు అని కొడుక్కి జాగ్రత్తలు చెప్తుంది. హౌస్ లో అందరితో బాగా మాట్లాడిన సులేఖ యష్మికి మాత్రం దూరంగా ఉండటం హాట్ టాపిక్ గా మారింది. యష్మి ఆమెను కలవాలని ప్రయత్నించినా ఆమె మాత్రం పట్టించుకోలేదు. వెళ్తూ వెళ్తూ కొడుకు కోసం గేమ్ ఆడిన సులేఖ మటన్ ని గెలిచారు. తర్వాత యష్మి తండ్రి హౌస్ లో అడుగుపెట్టి ప్రతి ఒక్కరిని పలకరించారు. తన బిడ్డ ఆవేశంలో ఏదైనా అంటే క్షమించమని కోరారు. తన ఫ్యామిలీ మెంబర్స్ ఎవరూ బిగ్ బాస్ హౌస్లోకి రారని తెలిసి టేస్టీ తేజ కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఇది గమనించిన గౌతమ్, రోహిణీలు తమకు బదులుగా తేజ పేరెంట్స్ను పంపించమని త్యాగానికి సిద్ధపడ్డారు. అనంతరం అవినాష్ భార్య అనూజ హౌస్లోకి అడుగుపెట్టగా భార్యభర్తలు ఇద్దరూ డిన్నర్ చేసేలా బిగ్ బాస్ ఏర్పాట్లు చేశాడు. దీనికి ఎమోషనల్ అయిన అవినాష్ బిగ్ బాస్కి థ్యాంక్స్ చెప్పాడు. రాబోయే రోజుల్లో మిగిలిన కంటెస్టెంట్ల ఫ్యామిలీ మెంబర్స్ను కూడా హౌస్లోకి తీసుకురానున్నాడు బిగ్ బాస్. రోజు అరుపులు, కేకలు, గొడవలతో హోరెత్తిపోయే బిగ్ బాస్ హౌస్ కొద్ది రోజులు ఫ్యామిలీ ఎమోషన్స్తో నిండిపోయింది. ఇకపోతే 11వ వారం బిగ్ బాస్ తెలుగు 8లో 6 నామినేషన్స్లో నిలిచారు. వారు గౌతమ్, టేస్టీ తేజ, యష్మి గౌడ్, అవినాష్, పృథ్వీ, విష్ణుప్రియ. వీరిలో ఒకరు ఈ వారం ఎలిమినేట్ కానున్నారు. ఆన్లైన్లో అనధికారికంగా జరుగుతున్న ఓటింగ్ ప్రకారం ఈ వారం కూడా గౌతమ్ ఓటింగ్లో టాప్లో నిలిచారు. దాదాపు 21.76% ఓటింగ్తో గౌతమ్ నెంబర్ 1గా ఉండగా యష్మి గౌడ అతనికి గట్టి పోటీ ఇస్తున్నారు. వీరిద్దరి మధ్య ఓట్ల తేడా కేవలం 10% మాత్రమే కావడంతో నేడో రేపో యష్మి ఓటింగ్లో టాప్లోకి రావచ్చునని అంటున్నారు. తర్వాత టేస్టీ తేజ 16.35%, పృథ్వీరాజ్ 14.41%, అవినాష్ 13.75% ఓటింగ్ సాధించారు. ఇక స్టార్ యాంకర్ విష్ణుప్రియ ఓటింగ్ నానాటికి పడిపోతుంది. ప్రస్తుతానికి 12.07% ఓటింగ్తో ఆమె డేంజర్ జోన్లో నిలిచారు. అయితే ఓటింగ్ లైన్స్ క్లోజ్ కావడానికి టైం ఉండడంతో రిజల్ట్స్ మారిపోయే అవకాశం ఉంది.